వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చికెన్ గునియా, డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా తీవ్ర జ్వరాలతో బాధపడుతున్న జనం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనేక ప్రాంతాల నుంచి ట్రీట్మెంట్ కోసం ఎంజీఎంకు తరలివస్తున్నారు జనం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఎటు చూసినా కానీ జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ఏ ఇంట్లో చూసినా ఇద్దరు నుంచి ముగ్గురు వరకు కూడా జ్వరాల బారిన పడుతున్నారు. కొద్ది రోజులుగా డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ లాంటివి విస్తరిస్తున్నాయి. డెంగ్యూ తోటి మరణాలు కూడా సంభవించాయి. భూపాలపల్లికి సంబంధించి ఓ యువకుడు డెంగ్యూ బారిన పడి చనిపోయిన సంఘటన కూడా ఉంది. సేమ్ టైంలో మహబూబాద్ కావచ్చు, అదేవిధంగా ఇటు జనగామ, ములుగు, ప్రధానంగా ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా ఈ వైరల్ ఫీవర్లు ప్రబలుతున్నాయని చెప్పచ్చు. చాలా చోట్ల కూడా డెంగ్యూ లాంటి జ్వరాల బారిన పడుతున్నారు. ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి. చాలామందికి జ్వరం తగ్గిన తర్వాత కూడా ఒళ్ళు నొప్పులతోటి, బాడీ పెయిన్స్ తోటి చాలామంది అస్వస్థకు గురవుతున్నారు. ఒక్కసారి జ్వరం వస్తే దాదాపు వారం రోజుల పాటు కూడా ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద కనిపిస్తుంది. వరంగల్ ఎంజీఎంలో చూస్తే కూడా ఉదయం నుంచి జ్వరంతో బాధపడుతూ వచ్చేవాళ్ళు, తర్వాత మెడిసిన్స్ కోసం వచ్చేవాళ్ళే కనిపిస్తున్నారు. ఎటు చూసినా కానీ జనరల్గా అయితే ఓపీకి సంబంధించిన దాంట్లో కూడా చూస్తే ఎక్కువగా జ్వరంతో, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులతో వచ్చే వాళ్ళ సంఖ్యనే చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పచ్చు. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్లలో చూస్తే అనేక రకాల ఎగ్జామినేషన్ ఫీజుల పేరు మీద కావచ్చు, లేదా ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి అనేది అనేక దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే టాస్క్ ఫోర్స్ను కూడా జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ మీద వచ్చేటువంటి ఫిర్యాదుల మీద కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వరంగల్ ఎంజీఎంకి సంబంధించి చూస్తే ఫీవర్ వార్డు సపరేట్గా ఏర్పాటు చేశారు. వార్డులలో కూడా ఎటు చూసినా కానీ వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళే ఉన్నారు, ఓపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా ఉండండి అసలు ఈ జ్వరాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఎలా ఉన్నాయి జ్వరాలు? ఇప్పుడు డెంగ్యూ, మలేరియా వస్తున్నాయి కదా, దోమలు చేయాలి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాస్తాయి ఈ జ్వరం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అసలు? ఒళ్ళు నొప్పులు లెక్క ఉంటాయండి, మానసిక లెక్క ఉంటుంది అంతా, ఆ విధంగా ఉంటుంది. ఎట్లా ఉంటున్నాయి జ్వరాలు వచ్చినప్పుడు? జ్వరం వచ్చినప్పుడు ఇట్లా పోతానే వీళ్ళు ఇట్లా పోయి ఇవి వాస్తాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి వాస్తాయి, ఈ కాళ్ళు ఇక్కడి నుంచి గుత్తులు వాస్తాయి. నా భార్య కాదే, ఇప్పుడు వారం రోజులు ఎన్ని రోజుల క్రితం వచ్చింది జ్వరం ఫస్ట్? వారం ఇంటికాన్నే మన ఆర్ఎంబి డాక్టర్లతో వేపించినా తక్కువ కాలే, ఇక మళ్ళా ఇక్కడికి వచ్చి వారం అయింది. మంచిగానే ఆర్చుకున్నారు, జ్వరం పోయింది, మాతడి తీసుకుని పోతాను. మంచిగా నడుచుకున్నాను. ఎట్లుంది జ్వరాలు అసలు? బాగా ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి మీ ఊళ్ళో కూడా? ఇక్కడ బాగానే ఉన్నాయి జ్వరాలు, బాగా వస్తాయి. ఏమేమి జ్వరాలు వస్తాయి? ఇది వైర్లెస్, చికెన్గునియా, డెంగ్యూ, మా నా భార్యకు డెంగే, రక్త కణాలు చచ్చుడు, ఇవన్నీ నాలుగు ఐదు రకాలు వస్తాయి జ్వరాలు. జ్వరం వచ్చి తగ్గిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది? నీరసం ఉంటుందా? ఎట్లా ఉంటుంది అసలు మీరు? ఎట్లా ఉన్నది? కొద్దిగా ఒళ్ళు నొప్పులు ఉంటుంది అంట. ఎట్లున్నాయి ఫీవర్స్? ఉన్నాయా? ఎట్లా జ్వరాలు? ఇవాళకు బయట మెన్స్ పెట్టుకున్నాం సార్, బయట వచ్చి పెట్టుకుంటే అక్కడ ఏం రిపోర్ట్ ఏమి రాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇలా చూసి పెట్టుకుంటే అందరికి మంచిగా నార్మల్ రాల్చినాయి, అందరికీ అయితే మంచిగానే ఇప్పుడు తక్కువనే జ్వరాలు. ఇప్పుడు బాగా జ్వరాలు లేవలేకుండా ఉంటేనే వచ్చి ఇల్లు చూసి పెట్టుకున్నాం, రిపోర్ట్లు వచ్చినాయి అన్ని బరాబర్. మా ఇంటికి వెళ్ళి అటు బాగానే ఉన్నాయి జ్వరాలు, ఒళ్ళు తక్కువ అయితే లేవు. బయట మన ప్రైవేట్లలో చూసి పెట్టుకుంటాను. ప్రైవేట్లలో చూసుకుంటే ఏం చెప్తాను? ఎట్లా ఉంది అక్కడ ట్రీట్మెంట్? అక్కడ ట్రీట్మెంటు అవి సూ చేసినప్పుడే తక్కువ అవుతున్నాయి, మళ్ళీ మెడిసిన్ మళ్ళీ సూ చేసినప్పుడు ఆ గోళీలు వేసినప్పుడు తక్కువ అవుతలేదు, మళ్ళీ ఇడి ఖర్చులు అవుతాయి. నాలుగు సార్లు వచ్చినాం, ఫీజులు వశపడతలేవు, బాగా దారుణం తీసుకుంటారు. ఇక మేము లేని వాళ్ళము, పని చేసుకొని బతుకుంటాం. ఇవి ఇవాళ ఉంటే రేపు ఉంటాయి అని అట్లనే చేసుకొని బతు వచ్చి ఇక్కడనే వరంగలే లేబర్ కానీ ఇల్లనే చూపెట్టుకుని. మీ దగ్గర కాలనీలా జ్వరాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయా? బాగా ప్రతి ఇంట్లో ఉన్నాయా? ప్రతి ఇంట్లో జ్వరాలు ఉన్నాయి సార్, ఇంటింటికి జ్వరాలు ఉన్నాయి. జ్వరంతో బాధపడుతున్న వాళ్ళంతా కూడా మెడిసిన్స్ అవన్నీ కూడా తీసుకువెళ్తున్నారు. ఎట్లా ఉన్నాయండి జ్వరాలు కానీ ఇవన్నీ కూడా? ఎట్లా అసలు ఏమన్నాయి? మేజర్ ప్రాబ్లం ఏంటంటే, సో వరంగల్ ఎంజీఎం దగ్గర కానీ బయట సిచ్యువేషన్స్ కానీ మస్కిటో కాయిల్స్ అనేది ఎక్కువ, సో డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల సో కొన్ని కొన్ని ఏరియాస్లో ఏమవుతుందంటే మస్కిటోస్ కానీ వీటి వల్ల ఏంటంటే జ్వరాలు అంటే హెవీ వస్తున్నాయి. మేజర్ కారణం ఏంటంటే, సో బయట పొల్యూషన్ కానీ డస్ట్ కానీ, కొంచెం దోమలు రాకుండా దోమలు మందులు కానీ అవి కానీ ఇవి కానీ ఈ టైంలో స్ప్రెడ్ చేయడం బెటర్. సో యూజ్గా ఏంటంటే బాడీ పెయిన్స్ ఒకటి వస్తుంది, చెమటలు పడుతున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బాడీకి యూజ్ ఎఫెక్ట్ అయ్యేదాకా కూడా ఏం తెలుస్తలేదు అసలు, ఏం జరుగుతుంది ఏందనేది. ఒక పీక్ స్టేజ్ వచ్చే వరకు కూడా ఏం తెలియట్లేదు. ఆ పీక్ స్టేజ్ వచ్చి తెలిసే టైంకి సో మనిషి బ్లడ్ సెల్స్ తగ్గిపోవడం కానీ, సో అది తగ్గి హాస్పిటల్ డేషన్ కావడం వల్ల సో ఆటోమేటిక్గా అనేది ఎక్కువ ఖర్చు అయిపోతుంది. సో అదొక్కటి కొంచెం చేసుకోవడం బెటర్ అంతే. చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లలో కూడా చాలామంది జాయిన్ అవుతున్నారంటున్నారు. ఎట్లా ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయి?
మేజర్ థింగ్ ఏం లేదు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సేమ్ ట్రీట్మెంట్ సేమ్. సో బట్ అక్కడ ఏంటంటే, సో బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, సో రకరకాల టెస్టులు చేస్తారు. సో బట్ ఇక్కడ ఏ టెస్ట్ చేసినా కూడా ఇంక్లింగ్ ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. మనిషికి మలేరియా ఉన్నా, డెంగ్యూ ఉన్నా, ఏది ఉన్నా కూడా తెలిసిపోతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జ్వరాల ప్రబలుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. చాలామంది జ్వర బారిన పడుతున్నారు, తీవ్రమైనటువంటి అస్వస్థకు గురవుతున్నారు. జ్వరాలు తగ్గిన తర్వాత కూడా వారం 10 రోజుల పాటు బాడీ పెయిన్స్ తోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఫీవర్ సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్ MGM ఆసుపత్రి నుంచి.